వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను గోవర్ధన. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజుకు దాదాపు 60,000 మందికి పైగా వ్యాపిస్తుంది. శుక్రవారం మరో 62,479 మంది ఈ వైరస్ బారిన పడడంతో మొత్తం కేసుల సంఖ్య 594,344కు చేరింది. వీరిలో రికవరీ అయిన వారి సంఖ్య 132,622 మాత్రమే. మిగతా 434,471 మందిలో 410,808 మందికి వ్యాధి అంతంత మాత్రంగా ఉండగా 23,663 మందికి మాత్రం తీవ్రంగా ఉంది. ఇక మృతుల సంఖ్య 27,251కి చేరింది. తాజా లెక్కల ప్రకారం మొత్తం కేసుల్లో 83% మంది కోలుకుంటుంటే 17% మంది చనిపోతున్నారు. చైనాలో ఈ వ్యాధి సోకిన కొత్తలో మొత్తం కేసుల్లో 1 లేదా 2% మాత్రమే చనిపోయేవారు. అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. అక్కడ కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 100,000 దాటేసింది. వారం రోజుల క్రితం ఈ సంఖ్య 8,000 ఉండగా గురువారం ఒక్కరోజే అమెరికాలో ఏకంగా 16,877 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 1,588 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 402 మంది మృతి చెందారు. కరోనా కేసుల్లో చైనా, ఇటలీలను అమెరికా దాటేసింది. న్యూయార్క్, వాషింగ్టన్లలో వైరస్ తీవ్రత మరింత అధికంగా ఉంది. చికాగో, డెట్రాయిట్, న్యూ ఓర్లీన్స్లలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తమ వద్ద తగినంత వైద్య వనరులు లేవని దేశవ్యాప్తంగా 213 నగరాల మేయర్లు చేతులెత్తేశారు. బాధితులను రక్షించేందుకు అవసరమైన పరికరాలను పొందే మార్గం కానీ సరఫరా కానీ లేదని పేర్కొన్నట్టు శుక్రవారం విడుదలైన ఓ సర్వే వెల్లడించింది.